నమస్కారం అండి. నిన్న చంగల వెంకట్రావు అనే ఒక దళారి దళిత కమ్యూనిటీలో పుట్టానని చెప్పుకున్నటువంటి ఎవడికి పుట్టాడో తెలియనటువంటి ఒక దళారి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మహిళా చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళల వైపున పోరాటం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడటానికి నేను సిగ్గుపడతా ఉన్నాను. ఎందుకంటే వాడు మాట్లాడేటప్పుడు నేను దళితుణ్ణి, నేను మాదిగవాణ్ణి, అట్లాగే అనిత నువ్వు కూడా మాదిగదానివి అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే చంగల వెంకట్రావు, దళితుడు అంటే నీకు అర్థం తెలుసా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దళితుడు అంటే ఆత్మగౌరవం, దళితుడు అంటే ఆత్మగౌరవ ప్రతీక, దళితుడు అంటే పోరాటానికి గుర్తు. ఈరోజు వంగలపూడి అనితను చూసి నువ్వు నేర్చుకో, ఒక దళితుడు ఏ విధంగా ఎదగాలి, ఒక దళితుడు ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి, ఒక దళితుడు అనేవాడు ఏ విధంగా పోరాటం చేయాలి, అలాగే ఒక దళితుడు ఎవరైతే ఎనకబడ్డటువంటి వాళ్ళు, ఎవరైతే కష్టపడేటటువంటి వాళ్ళు, ఎవరైతే నష్టపోయేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, వాళ్ళకి ఎట్లా అండగా ఉండాలనేది ఆడపిల్లైనటువంటి ఆడపులి లాంటి అనితను చూసి నేర్చుకో. నీకు చేతనైతే నిన్ను చూసి అసలు ఈ కులంలో ఎందుకు పుట్టేవరా అనేటట్టు ఈరోజు మాట్లాడావు. నేనైతే కులంలో ఎందుకు పుట్టేవరా అంటున్నా. నీ తల్లిదండ్రులు ఉన్నారో లేరో నాకైతే తెలీదు. నీ తల్లిదండ్రులైతే ఈ యదవ మా కడుపును ఎందుకు పుట్టారా అనుకోని ఉంటారు. నిన్న ప్రెస్ మీట్ కనుక చూస్తే వాళ్ళు బ్రతికుంటే మరోసారి కూడా చస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఎమ్మెల్యేవా? ఎప్పుడు ఎమ్మెల్యేవి నువ్వు? ఎప్పుడో నువ్వు గతంలో దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల కంటే ముందు ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ని చెప్పుకుంటా ఉన్నావు. ఆ ఎమ్మెల్యే సీటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఇస్తే తెలుగుదేశం పార్టీ సీటు దానం చేస్తే గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి నువ్వు తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలుస్తున్నావంటే అసలు నీకు బుద్ధి ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అనిత చేసినటువంటి తప్పేంటి? వంగలపూడి అనిత గారు చేసినటువంటి తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉంది, ఒక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మహిళల తాలిబట్లు తెగుతూ ఉంటే వాళ్ళకి అండగా నిలబడి పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు అనిత ఒక మాదిగా ఆడపడుచైనందుకు, ఒక దళిత బిడ్డ అయినందుకు నువ్వు గర్వపడాలి. కేవలం రేపొద్దున నీకేదో ఎమ్మెల్యే సీట్ వచ్చిందనే ఒకే ఒక దురాశతోటి ఈరోజు ఒక మాదిగ బిడ్డ మీద, ఒక దళిత బిడ్డ మీద, ఒక పోరాట యోధురాలు మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద నువ్వు అవాకులు చవాకులు పేల్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నువ్వేదన్నా మనగాడివయ్యో మగాడివయ్యో సబ్జెక్టు మీదన్నా మాట్లాడేవా? సబ్జెక్టు మీద కూడా మాట్లాడాలా? అసలు నీకేమైనా సబ్జెక్ట్ ఉందా? నీకు సబ్జెక్టు కూడా లేనటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తే, నువ్వు గనక గతంలో హుస్సేన్ సాగర్లో దూకి ఆ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి మలినాన్ని మింగి మలినమైనటువంటి మనిషిగా తిరుగుతూ ఉన్నావు. నీకు మాట్లాడే నేను గనక సమాధానం చెప్తే నీ తలని నరుక్కొని మొలలో పెట్టుకొని బ్రతకాలి. నువ్వు రేపటి నుంచి తలని ఎక్కడ పెట్టుకొని బ్రతకాలి? మొలలో పెట్టుకొని బ్రతకాలి. అరే మనిషి అన్నవాడు ఎవడైనా హుస్సేన్ సాగర్లో దూకుతాడ్రా? హుస్సేన్ సాగర్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మల విసర్జన మొత్తం కూడా అక్కడికి చేరుతూ ఉంటుంది. ఎవడిని ఆ రోజు ఎవడి డబ్బులు ఎగ్గొట్టి నువ్వు వాళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ కులం కార్డుని అడ్డం పెట్టుకొని నువ్వు హుస్సేన్ సాగర్లో దూకి నువ్వు మాట్లాడుతూ ఉన్నావురా ఈరోజు? వాస్తవానికి నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఒక నేరస్తుడివి. నేరస్తుడు అని ఎవరు అంటారు? హత్యలు చేసేటువంటి వాళ్ళని, దోపిడీలు చేసేటువంటి వాళ్ళని, అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళని ఇలాని నేరస్తులు అంటాడు. ఒక్క పని చేసినా కానీ నేరస్తుడు ఎప్పుడు నేను చెప్పినట్లు. కానీ ఇవన్నీ కలిపి చేసేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి నేరస్తుడు నువ్వు. నువ్వు సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పని ఏంటి? అమ్మాయిల్ని బ్రోకరేజ్ చేయటం కదా. కన్న పిల్లల్లాంటి చిన్న వయసు ఉన్నటువంటి పసి పిల్లల్ని తీసుకెళ్ళి
నువ్వు బ్రోకరేజ్ చేసి ఆ పిల్లల చేత వ్యభిచారం చేయించి బ్రతికి డబ్బులు సంపాదించుకునే యదవ నువ్వు. ఒక సంసార పక్షంగా ఒక పద్ధతిగా ఆ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ఆడపిల్ల మీద నువ్వు అబద్ధాలు వేస్తావురా యదవ, యూజ్లెస్ ఫెలో. ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వు చేసినటువంటి బ్రోకర్ పని వల్లే కదా నువ్వు జైల్లోకి వెళ్ళింది. నెంబర్ వన్, నువ్వు ఒక హత్య చేయించావు, ఒక హత్య చేసావు. నువ్వు గతంలో దాదాపు ఒక హత్య కేసులో దాదాపు అమాయకుల్ని 50 మందిని ఇరికించినటువంటి చరిత్ర నీది. తూర్పు గోదావరి జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బిఎంసి కంపెనీకి ఏర్పాటుకు సంబంధించినటువంటి జరిగిన అల్లర్లో నువ్వు అక్కడ ఆందోళన చేసే వాళ్ళని ఇరికించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గోపాల కొండయ్య అనే ఒక కుర్రవాణ్ణి అత్యంత అన్యాయంగా చంపేసి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలే పడేసావు కదా. ఒక హత్య నేరస్తుడివి నువ్వు, అనేక మందిని హత్యల్లో ఇరికించినటువంటి వాడివి నువ్వు. డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులెగ్గొట్టి అక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనేక మందికి డబ్బులెగ్గొట్టి చెక్కు బౌన్సుల కేసుల్లో ఇరుక్కొని డబ్బులు ఇవ్వకుండా హుస్సేన్ సాగర్లో దూకినటువంటి వాడు నువ్వు. నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకంటే దాదాపు ఈ దళిత జాతి కోసం, ఈ మాదిగ జాతి కోసం, లేకపోతే ఏ ప్రజలైతే అణగారిన కులాల ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం ఉద్యమించినటువంటి 30 సంవత్సరాల చరిత్ర నాకుంది. ఏ రోజు కూడా ఈ పీడిత వర్గాల ప్రజల కోసం ఉద్యమించినటువంటి చరిత్ర నీకు లేదు. అసలు ఉద్యమం అంటేనే నీకు తెలియదు. నువ్వు మాదిగ జాతికి ఉండేటువంటి సహజమైనటువంటి ఆత్మగౌరవం లేనటువంటి వాడివి. మాదిగ జాతికి ఉండబడేటువంటి సహజమైనటువంటి పౌరుషం లేనటువంటి వాడివి. అసలు దళిత జాతికి ఉన్నటువంటి ఆత్మగౌరవం అనేటువంటి పదానికే దూరంగా పుట్టినటువంటి యదవి నువ్వు. అలాంటి వాడి దగ్గర దళితుల ఆత్మగౌరవ ప్రతీక లక్షణాలు నీకుంటాయి అని అనుకోవటంలో ఆ జాతిలో పుట్టినోడుగా నా అవివేకమే. నేను అడుగుతా ఉన్నా, వాస్తవానికి ఇన్ని పనులు చేసి నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు కూడా కనీసం ఏదో ఒక మార్పు చెంది బయటకు వస్తావు అనుకున్నాం. నేను అనుకోవటం ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా ఒక క్రిమినల్ కాబట్టి వాడు జైల్లో ఉన్నప్పుడే నువ్వు కూడా జైల్లో ఉండి ఉండి ఇలాంటి క్రిమినల్ ఆలోచనతో బయటకు వచ్చి నువ్వు ప్రసమీట్ పెట్టినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? ఇప్పుడు బాబురావు ఉన్నాడు, ఏదో వైసీపీ ఊపు వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఓకే మంచిది గెలిచాడు అయిపోయింది. బాబురావు కాదని నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని నువ్వు దళిత జాతి మీదే, స్వపక్షం మీదే, సో ఆడబిడ్డల మీదే, సొంత ఆడబిడ్డల మీదే నువ్వు ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు మాట్లాడతావా? నోరు జాగ్రత్త, నాలుక చీరేస్తాం యూజ్లెస్ ఫెలో, నాలుక చీరేస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఒక దళిత జాతి బిడ్డగా నీ సొంత తల్లి, నీ సొంత చెల్లి, నీ సొంత కూతుర్లు అనితమ్మ స్థానంలో ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడగలుగుతావా? నా చెల్లి బ్రహ్మాండంగా లీడర్ అయిందని చప్పట్లు కొట్టుకునేవాడివి, నా బిడ్డలు ప్రయోజకులు అయ్యారు, ఒక టీచర్ అయ్యిందని చెప్పేసి అనితమ్మను చూసి నీ బిడ్డలు కనుక అట్లా అయ్యి ఉంటే చప్పట్లు కొట్టుకొని బ్రతికేవాడివి. అనితమ్మ ఆచరణ జీవితంలో 1% కనుక నీ బిడ్డలకి గనక ఉండి ఉంటే నువ్వు నిజంగా సంతోషపడేవాడివే. ఒకవేళ కాకపోయినా నీ సొంత బిడ్డ గనక, నీ సొంత బిడ్డలు గనక అనితమ్మలాగా చూసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాడు అని చెప్పేసి నేను నిన్ను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? ఏది, అనితమ్మ అవినీతి చేసిందా? ఎక్కడ చేసింది? ఏం పీకుతా ఉన్నారు? మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే కనీసం ఆ ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఒంటి మీద ఉన్నటువంటి నరిచిన ఎంటగా కూడా పీకలేకపోయారు. 3 ఏళ్ళు అవుతుంది, ఏం పీకారు మీరు? నువ్వు పీకుతావంట, నువ్వేం పీకుతావురా? ఏడకొచ్చి ఏం పీకుతావు? జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేకపోయాడు. నీకు ఇంకో విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు ఎన్నిపోటు అని ప్రతి ఒక్క వైసీపీ ఎదవ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుది ఎన్నిపోటు కాదురా, బోషడికేళ్ళరా, మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సికండి నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడి దాన్ని నిలబెట్టి అధికారంలోకి నడిపినటువంటి మగధీరుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ గారు యువత మొత్తానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఏంటి మీ నాయకుడు? మీ నాయకుడి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? 4 తెలుగు పదాలు మాట్లాడుతూ నేర్చుకోగలుగుతారా? 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ నేర్చుకోగలుగుతారా? సక్రంగా ఎట్లా నడవాలో అతని దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారా?
ప్రవర్తన నేర్చుకోగలుగుతారా? పద్ధతి నేర్చుకోగలుగుతారా? నేరస్తుడతను. ముఖ్యమంత్రి సీటు మీద సొంత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి సీటు మీద కన్ను వేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చనిపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యో రాజశేఖర్ రెడ్డి చనిపోయాడని ఎంతో కొంత బాధపడ్డారు. నువ్వేం చేసావు? ఆ తర్వాత తెలిసింది రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపారని. ఎవరు చంపారు రాజశేఖర్ రెడ్డిని? సోయాలా మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రిలయన్స్ వాళ్ళు విమానాన్ని ఎక్కించి రాజశేఖర్ రెడ్డి గారిని చంపారు. ఆ రిలయన్స్ వాళ్ళ మీద నేను ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాను, నా తండ్రి ఆత్మశాంతి ఇచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకపోతే నీకు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మీరు అడగండి, రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తుడైనటువంటి రిలయన్స్ అధినేతల్ని మీరు ఏం చేయాలి? జైల్లో పెట్టాలి. మరి జైల్లో పెట్టకుండా రిలయన్స్ వాళ్ళు ఎవరైతే సూచించారో పర్వాలి నత్వానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అంటే మా నాన్న చక్కగా విమానం ఎక్కించి చంపించారు అనిపించారా? ఎవరు చంపారు రాజశేఖర్ రెడ్డిని? ఒక నేరస్తుడైనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రిని రిలయన్స్ వాళ్ళతోటి కలిసి విమానం ఎక్కించి చంపటం వల్లే రిలయన్స్ వాళ్ళకి ఈరోజు రాజ్యసభ ఇచ్చాడని చెప్పేసి లోకం మొత్తం కూడా కోడై కూస్తుంది. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతావా? ఎలాంటి క్యారెక్టర్ మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర అభివృద్ధి, లేకపోతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం గురించి నిరంతరం ఆలోచించేటువంటి మనిషి. తెలుగుదేశం పార్టీనే నడుపుతూ ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీని అనేక సందర్భాల్లో అధికారంలోకి తీసుకొచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఓడు రాజకీయ పార్టీ పెట్టాడా? వైఎస్ఆర్సిపి అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని స్థాపించాడా? ఎక్కడా స్థాపించలేదే. ఎవడు వరంగల్కు సంబంధించి శివకుమార్ అనే అతను వైఎస్ఆర్సిపిని పెట్టుకుంటే ఆ పార్టీని కూడా దొంగిలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నక్కకి నాగలోకానికి మీరు ముడిపెడతా ఉన్నారే. ఎక్కడ దేవత లాంటి చంద్రబాబు నాయుడు, లేకపోతే నాగలోకం లాంటి చంద్రబాబు నాయుడు, నక్కలాంటి సొంత తండ్రిని చంపినటువంటి వ్యక్తి, నక్కలాంటి సొంత బాబాయిని గొడ్డల వేటుతోటి నరికి నరికి చంపి ఆ రక్తపు మరకలతోటి ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? మీరు చెప్తా ఉన్నారు జగనన్న కాలనీలు. ఈరోజు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. దళితుల్ని అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు గతంలో ఇల్లిచ్చిని స్థలాలిచ్చిని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పక్క గృహాలు కట్టి చంద్రబాబు నాయుడు గారైతే వీళ్ళు మామూలు ఇళ్లలో కాదు అంతస్తుల్లో ఉండాలని చెప్పేసి ఈరోజు G+3లు కడతా ఉన్నాడు, టిక్కో గృహాలు నిర్మించాడు. అలాంటి వాళ్ళని జగనన్న కాలనీల పేరు మీద మళ్ళీ ఊరు చివరికి పెట్టి నీళ్లు లేని చోట, కరెంటు లేని చోట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట, కనీస మౌలిక సదుపాయాలు లేని చోట ఊరవతల పెట్టి మళ్ళీ అంటరాని కాలనీలు నిర్మిస్తూ ఉంటే నువ్వు మగాడివైతే, నువ్వు దళితుడివైతే నువ్వు వాటి మీద నిలది. ఇలాంటి నిలదీయటం నీకు చేత కాదు. ఒక ఆడపిల్లను పట్టుకొని ఏం మాట్లాడతావు నువ్వు? పెద్దాపురం. పెద్దాపురం అంటే ఏంట్రా? పెద్దాపురం అనే ఒక ఊరే వ్యభిచారమా? నీకు దమ్ముంటే పెద్దాపురం అనే గ్రామమే, లేకపోతే పెద్దాపురం అనే నియోజకవర్గమే ఆ పేరే వ్యభిచారానికి సంబంధించిందని చెప్పేసి నువ్వు మగాడివైతే, నువ్వు దళిత పుట్టుక పుడితే, నువ్వు మాదిక పుట్టుక పుడితే పెద్దాపురం నడి పట్టుకెళ్ళి పెద్దాపురం అనేది ఒక వ్యభిచార శయనం అని నువ్వు మాట్లాడు. పాయకరావుపేటలో నీ పార్టీ ఆఫీసులో కూర్చొని పెద్దాపురం, పెద్దాపురం అమ్మాయిలాగా ఉంది మేకప్ వేసుకొని అనిత అని చెప్పి నువ్వు మాట్లాడేవు కదా. పెద్దాపురం అంటే ఒక గ్రామం, పెద్దాపురం అంటే ఒక నియోజకవర్గం. దానిలో అనేక వర్గాల ప్రజలు జీవిస్తూ ఉంటారు, అనేక వర్గాల ప్రజలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక వర్గాల ప్రజలు హాయిగా బ్రతుకుతూ ఉంటారు. ఆ ఊరినే, ఆ ప్రాంతాన్నే, పెద్దాపురం నియోజకవర్గాన్నే ఒక వ్యభిచార గుర్తుగా మార్చేశాడు. ఇమ్మీడియట్లుగా పెద్దాపురంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడి మీద కేసు పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక ఊరు పేరుతోటి నువ్వు ఇచ్చేస్తావా? ఆడపిల్లలు లాడ్జీల్లో దిగకూడదా? ఆడపిల్లలు హోటల్లో వాళ్ళ పరుల మీద దిగకూడదా? ఈరోజు భారతదేశానికి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ఇందిరా యూజ్లెస్ ఫెలో, ఈ దేశానికి స్పీకర్ మీరా కుమారి స్పీకర్ అయ్యింది, జగజ్జీవన్ రావు కూతురు
ఈరోజు ఎవరైతే గిరిజన మహిళ ముర్మా గారు, ద్రౌపది ముర్మా గారు ఈరోజు రాష్ట్రపతి అవుతా ఉంది. అలాంటి ఈ లోకంలో, అలాంటి భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అనేక మంది మహిళలు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తూ ఉంటే లాడ్జీలో దిగుతున్నారని మాట్లాడతావు, ఒక ఆడపిల్లని పట్టుకొని యూజ్లెస్ ఫెలో, ఆడపిల్లలు సమాజంలో తిరగకూడదా, సమాజంలో మానవ సంబంధాలు నిరపకూడదా, సమాజంలో ఎదగకూడదా, ఎమ్మెల్యేలు అవ్వకూడదా, స్పీకర్లు అవ్వకూడదా, ఉప ప్రధానులు అవ్వకూడదా, రాష్ట్రపతులు అవుతా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో నేను సవాలు ఇస్తూ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి జగన్ కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో ప్రియాంక రెడ్డిని తెలంగాణలో చంపేస్తే నేను ఇక్కడ దిశా చట్టాన్ని తీసుకొస్తానని చెప్పావు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో దిశా చట్టం అనేది లేదు, లేని చట్టాన్ని ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. దిశా చట్టం కంటే ముందు అనేకమైనటువంటి నిర్భయ చట్టాలు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నాయి. ఒక ఆడపిల్లని అవమానకరంగా చూస్తే, ఎవడైనా తప్పుగా మాట్లాడితే, ఎవడైనా చిన్న చూపు చూస్తే, ఎవడైనా కామపు చూపు చూస్తే వాడి మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ మీద లోపలేసి జైల్లో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఎవరైతే కొవ్వూరు నియోజకవర్గ కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందో, సునీత ఒక ఆడబిడ్డ, దళిత బిడ్డ, ఆ అమ్మాయి కనుక హోమ్ మినిస్టర్. ఈరోజు హోమ్ మినిస్టర్కి ఏమాత్రం ఆడబిడ్డల మీద గౌరవం ఉంటే ఇమ్మీడియట్లుగా ఎవడైతే చెంగల వెంకట్రావు అనేవాడు ఉన్నాడు, అనిత మీద అసభ్యకరమైనటువంటి పదజాలాలు, సభ్య సమాజం తలదించుకున్నటువంటి పదజాలాలు వాడాడు. ఆడపిల్లని కూడా చూడకుండా వ్యభిచారులకి మాట్లాడే భాష మాట్లాడాడు. ఆడపిల్లలు నడి రోడ్డు మీద కాదు కదా, పట్ట పగలు కూడా రోడ్డు మీదకి రాకూడదని మాట్లాడాడు. నీకు గనక దిశా చట్టం ఉపయోగిస్తే, లేదా నిర్భయ చట్టం గనక ఉంటే దళితుల మహిళ, దళిత మహిళ ఈ హోంశాఖకి నిజంగా హోంశాఖ అని చెప్పేసి కనుక అనుకుంటే ఇమ్మీడియట్గా వాడి మీద కేసు కట్టాలి, వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలి. అప్పుడే మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మీరు కనీసం గౌరవం ఇచ్చినట్టు. లేకపోతే మీరు అంటే మీరు ఎవరైనా తిట్టవచ్చు అనే పద్ధతిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు సరైనటువంటి పద్ధతిలో పెరగలేదా? రోజా అని అడుగు. రాజకీయంగా విభేదించిందేమో కానీ రోజా, రోజాని ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఆమె ఒంటి మీద చెయ్యేయలేదు. అంత పవిత్రంగా చూశారు రోజాని ఇక్కడ టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఆమె చేసినప్పుడు. లేదు, ఆమె ఒంటి మీద ఎవరన్నా చేయేశారా, లేదా ఆమెని ఎవరన్నా ఏదన్నా మానసికంగా ఏదించారా, శారీరకంగా ఏదించారా? రోజాని అడగాలి. ఇప్పుడు రోజా సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తారు, రాజకీయంగా ఆమెకి అవకాశాలు రాకపోతే, రాజకీయంగా ఆమె ఇక్కడ గెలవలేకపోతే, రాజకీయంగా ఎవరన్నా ఏదన్నా ప్రలోభాలు పెడితే, రాజకీయంగా ఎవరన్నా అవకాశాలు ఇస్తే ఆమె వెళ్ళిందేమో, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తారో, ఏ విధంగా గౌరవిస్తారో అనే సంగతి రోజాని అడుగు చెప్తారు. ఎందుకంటే అనేక మంది మహిళల్ని నాయకులుగా తయారు చేసినటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ, దళిత మహిళల్ని గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకత్వాన్ని తయారు చేసేటువంటి కర్మాగారం ప్రతిభా భారతి గారు స్పీకర్ని చేసినటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చరిత్ర ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను ఎంగటరావుకి చెప్తా ఉన్నా. మహానాడు గురించి మాట్లాడుతూ ఉన్నావు, మహానాడుకి దమ్ముంటే నేను ఈ వేదిక ద్వారా నీకు ప్రత్యేకంగా దళిత నాయకుడిగా నిన్ను ఆహ్వానిస్తున్నా. నువ్వు గనక మా దళిత రక్తంతో గనక నువ్వు పుట్టి ఉంటే రేపొద్దున ఎవడైతే బూతుల మంత్రి మాజీ మంత్రి ఉన్నాడో కొడాలి నాని గాడి విలాకాలో మహానాడు పెడతా ఉన్నాం, నువ్వు కూడా అక్కడికి రా, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నావు. నీకు దమ్ముంటే అక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నేను సమాధానం చెప్పాలనుకోవట్లా. ఎందుకంటే నువ్వు ఒక యదవి, శరీరాన్నో
లేకపోతే చిన్న చిన్న ఏదైనా అనారోగ్యాలను కూడా మాట్లాడావు. నేను అనుకుంటున్నా, నాకు తెలియదు, నాకు ఒక డౌట్, నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారు ఒంటి మీద ఉన్నటువంటి అశుభ్రతని లేకపోతే అనారోగ్యాన్ని నువ్వు ఎమ్మెల్యే సీటు కోసం తిరిగేటప్పుడు నాలుగుతో ఏమైనా శుభ్రం చేసావా? లేకపోతే నీకెట్ట తెలుసు? ఆయన రహస్యంగా ఇంట్లో ఉంటాడు, ఆయన భార్యా పిల్లలకి ఏమైనా ఉంటే తెలిసిద్ది, నీకేం తెలుసురా యదవా? నువ్వేమైనా నాలుగుతో శుభ్రం చేసావా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వెంకట్రావు అనేవాడు, చెంగల్ వెంకట్రావు అనేవాడు 12 గంటలకు కనుక మా మీద ప్రెస్ మీట్ పెడితే ఏదో పీకుతానని చెప్పాడు. నేను ఇప్పుడు ఖచ్చితంగా 1 గంటకు ప్రెస్ మీట్ పెట్టా, నీకు దమ్ముంటే నువ్వు రా, లేకపోతే నేను వస్తా రా. దళితుల గురించి, దళితుల ఆర్థిక స్థితిగతుల నుంచి, మహిళల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గురించి, దేని గురించైనా మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆడపిల్లల జోలికి వస్తే నువ్వు ఆ అమ్మాయిని, మా అనితాని పైకిరావుపేట వస్తే ఏదో పీకుతానన్నావంట, నువ్వేం పీకలేవు. పాలకి పైకిరావుపేట అనిత వస్తే అనిత ఎమ్మటి అన్ని కులాల వాళ్ళు ఆమె నాయకత్వాన్ని మెచ్చి వస్తూ ఉన్నారు. నువ్వు చీపురుతో అన్నావు, నేనైతే చెబుతున్నా మాదిగోడు చినిగిన చెప్పుతోడు కొడతాం. మాదిగోడు చినిగిన చెప్పు ఉంటుంది, ఆ చెప్పు తీసుకొని నిన్ను తరిం తరిం కొడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి ఎంగలరావుకు మాట్లాడుతూ ఉన్నా. నీకు గనక నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడిగా ఉన్నప్పుడు జైల్లో మీ ఇద్దరు ఉన్నటువంటి సంబంధాలతోటి నువ్వు సూటి తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. లేకపోతే బాబురావు దగ్గరికి వెళ్ళి బాబురావు కాళ్ళొత్తుకో, అయ్యా ఈసారికి నాకు సీట్ ఇవ్వండి, లేకపోతే నా మీద ఇంకా కొన్ని కేసులుండి నన్ను జైల్లో పెట్టేటట్టున్నారని బాబురావుకి పాదాభిషేకం చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, మా లోకేష్ జోలికి కానీ, ముఖ్యంగా మా దళిత మహిళ, మా ఆడబిడ్డ జోలికి కనుక వస్తే ఒళ్ళు పగిలిపోయిందనే సంగతి గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.